మహిళా అభ్యున్నతి కోసం పాటుపడతానని 6 నెలల్లో కడప నియోజకవర్గంలోని రవీంద్రనగర్, గుర్రాలగూడ బ్రిడ్జి, నాగరాజుపేట బ్రిడ్జిలను పూర్తి చేస్తామన్నారు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి. కడప నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలనలో భాగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఆమె తెలిపారు. రవీంద్రనగర్ వాసులకు అదేవిధంగా లా కాలేజ్ బ్రిడ్జ్, షామ్ ఏరియా బ్రిడ్జిలను కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకుంటానని, 6 నెలల్లో పూర్తి చేస్తానని తెలిపారు. మాధవీరెడ్డి ఎమ్మెల్యేను తొలి రోజు నుండి కడపలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇక్కడ మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా లా కాలేజ్ బ్రిడ్జు, షామిరియా బ్రిడ్జ్ మేము చేస్తామని చెప్పేసి ఇక్కడున్న కడప నగర వాసులకు వాగ్దానం చేయడం జరిగింది. రవీంద్రనగర్ వాసులకు ఆ విధంగానే ఈరోజు మేము ఆ పనిని ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జు తయారు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పనిచేయబోతున్నాము. చాలా తొందరగా ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకున్న అసౌకర్యాన్ని తీర్చే విధంగా ముందుకు పోతా ఉంది. ఇదే కాదు, షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జ్ ఎలా మొదలుపెట్టామో అలానే మా యొక్క మేనిఫెస్టోలో పెట్టిన 11 అంశాల్లో మిగతా అంశాలు కూడా ఒక్కొక్కటి మొదలు పెట్టేస్తున్నాము. ప్రతి ఒక్క దాని నుంచి కడపను బయటికి తెచ్చి, సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి, కడపలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో కడప మొదటి ప్లేస్లో ఉండే విధంగా, ద బెస్ట్ కార్పొరేషన్ అయ్యే విధంగా పనిచేస్తాము. ఈరోజు గతంలో ఎవరో ఒక ఆయన డిప్యూటీ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఉత్త టెంకాయలు వచ్చి కొట్టిపోయినారు. టెంకాయలు కొట్టేస్తానే బ్రిడ్జిలు నిర్మాణం అయిపోతాయనుకున్నారు, ప్రజలు నమ్మేస్తామనుకున్నారు. ప్రజలు నమ్మలే వాళ్ళను. ప్రజలు నమ్మకనే ఓడగొట్టినారు, ఇంటికి పంపించినారు. ఏదైతే గౌరవ శాసనసభ్యురాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు మొదలు పెట్టేదానికి మొదటి రోజు నుంచే మేము పూనుకున్నాం. 2 బ్రిడ్జీలు కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నాం. దాన్ని అర్జెంటుగా పూర్తి చేసేదానికే సైట్ ఇన్స్పెక్షన్కి వచ్చాం, ఇంజనీర్లు కూడా చెప్పాం. తొందరగా పనులు ప్రారంభించాలా, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జి సౌకర్యాన్ని